ఎట్టకేలకు తాజ్మహల్ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. తాజ్మహల్లోని 22 గదులను తెరవాలంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసినప్పటికీ భారత పురావస్తు శాఖ అధికారులు తాజ్మహల్లోని ఆ 22 గదుల చిత్రాలను విడుదల చేశారు. తాజ్మహల్లోని మూసి ఉంచిన 22 గదుల్లో హిందూ శాసనాలు, దేవతా విగ్రహాలు ఉన్నాయంటూ కొందరు వ్యక్తులు వాదించారు. అయితే ఈ వాదనలపై స్పందించిన భారత పురావస్తు శాఖ అధికారులు ఆ గదుల్లో ఏమీ లేదని మొదటి నుంచి వివరణ ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై చెలరేగిన వివాదానికి తెరదించేందుకు పురావస్తు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదానికి కారణమైన 22 గదుల చిత్రాలను పురావస్తు శాఖ వెబ్సైట్లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. తాజ్మహల్లోని మూసి ఉంచిన గదుల గురించి అసత్య ప్రచారాలను అరికట్టేందుకే ఏ నిర్ణయం తీసుకున్నట్టు పురావస్తు శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మూసి ఉంచిన గదుల్లో ఎటువంటి శాసనాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. గదులన్నీ ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. పురావస్తు శాఖ వెబ్సైట్లో ఉంచిన గదుల తాలూకు చిత్రాలన్నీ తాజా చిత్రాలేనని ఆగ్రా పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. గదుల్లో చిన్నపాటి మరమ్మతులు జరిగాయని, ఆ మరమ్మతులకు గాను 6 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ వివాదం ఎలా ఉన్నా నడివేసవిలోనూ తీవ్రమైన వేడిని సైతం లెక్క చేయకుండా వేలాది మంది పర్యాటకులు తాజ్మహల్ వీక్షించేందుకు వస్తున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది. శనివారం ఒక్కరోజే 20,000 మందికి పైగా పర్యాటకులు తాజ్ సందర్శనకు వచ్చినట్లు పర్యాటక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి తాజ్మహల్ వివాదం ఓ కొలికి రావడంతో తాజ్మహల్ ప్రేమికులు రిలాక్స్ అవుతున్నారు.